హాయ్ ఫ్రెండ్స్, మనము మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో 3D ఫ్లిప్ బుక్ మ్యాగజైన్ ఏదైనా డిజైన్ చేస్తే కనుక మ్యాగజైన్ టైప్లో బుక్ మనం ఓపెన్ చేసి చదివినట్లు ఆ ఎఫెక్ట్ ఎలా చేద్దాం ఒకసారి చూడండి. దానికి వర్డ్ప్రెస్లో ఒక ప్లగిన్ ఉంది. అదేంటంటే 3D ఫ్లిప్ బుక్ అనేసి ఒక ప్లగిన్ ఉంది. అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి అని మీకు సందేహం రావచ్చు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది 3D flipbook.net అనే సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్ డెమో అని ఉంది. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు jQuery వర్షన్ కావాలా, వర్డ్ప్రెస్ వర్షన్ కావాలా, విజువల్ కంపోజర్ వర్షన్ కావాలా అని ఉంది. మీకు jQuery అంటే కనుక jQueryలో అంటే HTML పేజెస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. అలాగే వర్డ్ప్రెస్లో చేసుకోవచ్చు ప్లగిన్ ఇన్స్టాల్ చేసి. అలాగే ప్లగిన్ వర్షన్ విజువల్ కంపోజర్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే వర్డ్ప్రెస్ వర్షన్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ నుంచి ఇది డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి మీ డెస్క్టాప్ మీద సేవ్ చేసేసుకోండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అది డౌన్లోడ్ చేసినది మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇది ఇంటరాక్టివ్ 3D ఫ్లిప్ బుక్. ఈ ప్లగిన్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి ఈ వర్డ్ప్రెస్లో? ఓకే, దీంట్లోకి వచ్చేసి అపీరెన్స్, ఇక్కడ ప్లగిన్స్ ఉన్నాయి కదా, ప్లగిన్స్లో ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ ప్లగిన్స్ అని వస్తుంది, మరి అది క్లిక్ చేయండి. ఇక్కడ ప్లగిన్స్ అన్ని చూపిస్తాయి అన్నమాట. సో మీరు యాడ్ న్యూ క్లిక్ చేయండి. అప్లోడ్ ప్లగిన్ బటన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక్కసారి బ్రౌజ్ చేయండి. బ్రౌజ్ చేసి మీరు సేవ్ చేసుకున్నా, నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నా కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇన్స్టాల్ నౌ అనే బటన్ మీద ట్యాప్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు ఇది అన్ప్యాక్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఈ ప్లగిన్ను కంప్లీట్గా ఇన్స్టాల్ అయిన తర్వాత, ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయింది, యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అయిపోయింది. ఇది 3D ఫ్లిప్ బుక్ లైట్ ఎడిషన్ అనమాట. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఫర్ 1 month అనమాట. సో అడిషనల్ ఫీచర్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇది కావాలంటే మీరు ఒకసారి చూసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ప్లగిన్. ఈ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసాం కదా, మనకిప్పుడు ఆ 3D ఫ్లిప్ బుక్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ 3D ఫ్లిప్ బుక్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి, ఆల్ బుక్స్ అనేసి ఓపెన్ చేయండి. ఇక్కడ నో బుక్స్ ఏం లేవు. యాడ్ న్యూ మీద ట్యాప్ చేయండి. యాడ్ న్యూ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక టైటిల్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను 3D ఫ్లిప్ బుక్ అనేసి టైప్ చేశాను. సో ఇక్కడికి వచ్చినాక మనము ఏ ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ PDF ఫైల్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇమేజెస్, HTML ఫైల్స్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇమేజెస్ని పిక్ చేసుకొని మీకు చూపిస్తాను. సో ఇమేజెస్ చేసుకొని పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్ళి యాడ్ ఇమేజ్ పేజెస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఏవైతే డిజైన్స్ ఉంటాయో ఆ డిజైన్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ కొన్ని డిజైన్స్ చేసి పెట్టాను అనమాట. ఓకే, ఇవి ఒక 10 pages డిజైన్స్ నేను చేసి పెట్టాను. ఈ 10 pages నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ 1 by 1 అప్లోడ్ అయ్యాక మీకు టోటల్గా అన్నీ చూపిస్తుంది. చూపించినాక ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన వెంటనే ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని క్లిక్ చేయండి. ఓకే, మీరు సెలెక్ట్ చేసేసుకొని ఈ మీడియా ఫైల్ని అప్లోడ్ చేయండి. ఓకే, మీడియా ఫైల్ని అప్లోడ్ చేసినాక మీరు ఓపెన్ చేసేసి మీరు ఒక్కసారి పబ్లిష్ కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అప్డేట్ అయింది. అప్డేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఒక పేజ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు పేజెస్లోకి వెళ్ళండి. పేజెస్లోకి వెళ్ళి ఒక పేజ్ని క్రియేట్ చేయండి. ఒక ఇదేదైతే శాంపిల్ పేజ్ ఉందో అలాగే మీరు ఒక పేజ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. యాడ్ న్యూ అనే బటన్ మీద ట్యాప్ చేసి మీరు దీనికి ఒక పేజ్ నేమ్ పెట్టండి. త్రీడీ ఫ్లిప్ బుక్ అనేసి టైటిల్ ఇచ్చాను. ఇక్కడ మీరు ఎడిటర్లోకి వచ్చేసి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక 3D ఫ్లిప్ బుక్ అనేసి దీని మీద మీకు 3D ఫ్లిప్ బుక్ అని ఏదైతే మీరు నేమ్ పెట్టి క్రియేట్ చేశారో అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ వ్యూ మోడ్ చూస్తే కనుక మీకు ఫుల్ స్క్రీన్ కావాలా, లైట్ బాక్స్ అని ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ థంబ్నెయిల్స్ ఇలా ఉన్నాయి లైట్ బాక్స్ లాగా. సో ఇక్కడ మీకు ఫుల్ స్క్రీన్ ఉంది, థంబ్నెయిల్ అండ్ లైట్ బాక్స్ ఈ రెండు వర్క్ అవుతాయి ఫ్రీ దాంట్లో. ఒకసారి చూద్దాం ఇది. ఓకే ట్యాప్ చేయండి. ఇప్పుడు ఒకసారి పబ్లిక్ మీద ట్యాప్ చేసేసేయండి. పబ్లిష్ అయిపోయినాక వ్యూ పేజ్ అంటే కనుక రైట్ క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. వ్యూ పేజ్, మీకు ఇక్కడ వ్యూ పేజ్ వచ్చింది. ఇది లైట్ బాక్స్. ఇది మీరు నెక్స్ట్ కొడితే ఇలా వస్తుంది చూసారా, బుక్ ఒక బుక్లా మీకు ఇక్కడ వస్తుందన్నమాట. సో ఇలాగా ప్రతి పేజ్ని ఇక్కడ మీరు ఇలా ఒక బుక్లా చూపించుకోవచ్చు. ఇది లాస్ట్ పేజ్. మళ్ళీ ఇలా కావాలంటే బ్యాక్. ఇప్పుడు ఒక మ్యాగజైన్ బుక్ కవర్ లాగా వచ్చింది కదా, బుక్లో ఉన్న పేజెస్ అన్నీ మీరు ఓపెన్ చేసి చూస్తున్నట్లు వచ్చింది. ఇక్కడ మీకు కావాలంటే గనక ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు కూడా. దీన్ని మౌస్ పట్టి జూమ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ కూడా ఉంది, మీరు ఇది క్లిక్ చేసి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. మూవ్ కావాలంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. జూమ్ అవుట్ కావాలంటే జూమ్ అవుట్. ఓకే, ఇది ఫ్లిప్ బుక్ అండి. మీరు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మీరు మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లో 3D ఫ్లిప్ బుక్ ప్లగిన్ యూజ్ చేసేసి మీరు కూడా ఒక మ్యాగజైన్లా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కనుక మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి, అలాగే లైక్ చేస్తూ ఉండండి, అలాగే తెలియని ఫ్రెండ్స్ కోసం షేర్ చేస్తూ ఉండండి. ఏవైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.